హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కాంతా కిచెన్ అండ్ విలాగ్స్ ఈరోజు నేను సేమియా పాయసం చేస్తున్నాను ఈ సేమియా పాయసము చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడన్నా తినాలనుకుంటే ఇలా చేయొచ్చు చాలా సింపుల్గా ఈ పాయసంకు కావాల్సిన పదార్థాలు ఏందో చూద్దాం ఒక కప్పు సేమియా అలాగే చక్కరీ ఇలాచి కిస్మిస్లు ఎండు కొబ్బరి బాదం జీడిపప్పు పాలు తయారీ విధానం ఒక దీక్షలో మూడు కప్పుల వాటర్ తీసుకోవాలి ఏ కప్పుతో సేమియా తీసుకున్నామో అదే కప్పుతోటి మూడు కప్పుల వాటర్ తీసుకోవాలి ఈ వాటరు మరిగేలోపు వేరొక అడాయిలో నెయ్యి వేసుకోవాలి రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి వేడయ్యాక ఇందులో జీడిపప్పు వేసుకోవాలి అలాగే బాదం వేసుకోవాలి వేసుకొని కొద్దిసేపు ఇలా వేంపుకోవాలి ఇలా వేంపుకున్నాక ఇందులోకి చిన్న కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోవాలి అలాగే కిస్మిస్లు వేసుకొని మంచి కలర్లు వచ్చేంత వరకు ఇలా వేయిపుకోవాలి అలాగే రెండు ఇలాచీలు నెయ్యిలోనే వేంపుకోవాలి ఇలా నెయ్యిలో వేంపుకున్నట్లయితే సేమియా పాయసము చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఇలా వేంపుకొన్నవి వేరే దాంట్లోకి తీసుకోవాలి ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇదే నెయ్యిలో సేమియాను వేంపుకోవాలి ఇలా మంచిగా వేంపుకోవాలి మంచి కలర్లు వచ్చేంత వరకు ఇలా వేంపుకోవాలి ఇలా వేంపుకున్న సేమియాలోకి మరగబెట్టుకున్న వాటర్ని ఇందులో పోయాలి చూడండి వాటర్ మరిగినాయి ఈ వాటర్ని సేమే దాంట్లోకి ఇలా మెల్లగా పోస్తూ కలపాలి కొన్ని కొన్ని పోస్తూ కలుపుకోవాలి ఇలా వాటర్ పోసినాక కొద్దిసేపు ఇలాగే ఉడకనివ్వాలి చూడండి కొంచెం మెత్తగా అయినట్టుని కాదు చూద్దాము ఇప్పుడు ఇందులోకి మనం కాగబెట్టి పెట్టుకున్న పాలని వేసుకోవాలి ఈ పాలని ఇలా వేసుకొని కొద్దిసేపు ఇలాగే ఉడకనివ్వాలి కొంచెం చిక్క పడ్డదాకా చూడండి కొంచెం చిక్కగా అయింది కదా ఇప్పుడు ఇందులోకి చక్కెర వేసుకోవాలి ఒక కప్పు కంటే తక్కువనుంది చక్కెర ఈ చక్కెర సరిపోతుంది తీపిగా ఉంటుంది చూడండి కొద్దిసేపు ఇలాగే ఉడకనిద్దాము ఇప్పుడు ఇందులోకి మనము నెయ్యిలో వేయించుకొని పెట్టుకున్న బాదాము జీడిపప్పును ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బిల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ పాయసమును వేరే కప్పులోకి తీసుకొని ఇప్పుడు తినేయచ్చు ఇలా కప్పులోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న పాయసాన్ని స్పూన్తో ఇలా తినచ్చు చాలా మంచిగా ఉంది టేస్ట్గా ఉంది షుగర్ సరిపోయింది ఓకే అండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు థ్యాంక్ యూ